సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ ఆధ్వర్యంలో నాలుగవ రోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా నానబయ్యం బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఆటపాటలతో మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు మహిళలకు బతుకమ్మ చీరలు అందివ్వడం చాలా సంతోషమని, ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఆడపడుచులు అందరూ తమ తమ సొంత ఇంట్లోనే బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని కోరారు. బతుకమ్మ పండుగ ఇప్పటి తరం మహిళలు మరిచిపోయారని, ఏ పూలు ఏ బతుకమ్మకు వాడాలో తెలియడం లేదని, తమ ఇంటి ముందే బతుకమ్మకు పలు రకాల పువ్వులు పేర్చి చూపించామని అన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ బతుకమ్మ దసరా వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ తెలిపారు. తెలంగాణ బతుకమ్మ అంటే మన పెద్దవాళ్లకు చాలా తెలుసు కాబట్టి మనము ఆ మధ్యతరం మన మా పిల్లలకు, మాకైతే అందరికీ తెలుసు, మా వయసు వాళ్ళకు, మా పిల్లలకు బతుకమ్మ ఏందో తెలియదు. తెలంగాణ వచ్చినాక బతుకమ్మ గురుండి ఏంటిది అనేది తెలవడానికి మేము ఇప్పటి నుండి పిల్లలకు చూపిస్తే తెలుస్తుంది అని చెప్పి బతుకమ్మ ఇవాళ నాలుగో రోజు ఎంగిల్ నానబియ్యం బతుకమ్మ, ఇవాళ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. ఆ బతుకమ్మ వేసుకొని మేము మహిళలందరం పటాన్చెరులో భారీ ఎత్తున బతుకమ్మలు ఆడుకుంటున్నాం. ఇవాళ సదల బతుకమ్మ సంది, ఏడో రోజు వరకు కంపల్సరీ బతుకమ్మలు ఆడుకుంటుంటే ఇప్పుడు కూడా ఆడుకుందామని చెప్పి పిల్లలతోటి ఇప్పుడు అందరు మహిళలందరూ వచ్చారు. మహిళలతో మేము బతుకమ్మలు ఆడుకుంటున్నాము కాబట్టి ఆ బతుకమ్మకు పూలు, పూలు కూడా పిల్లలకేం తెలియదు ఇప్పటి పిల్లలకు కాబట్టి వాళ్ళకి తెలవాలంటే మనం బతుకమ్మ వేరుస్తే తెలుస్తుంది అని చెప్పి ఆ బతుకమ్మ గురుండి మనం ఇది గునుగు పువ్వు, తంగేడు పువ్వు, ఇలాంటి పట్టుకుచ్చుల పువ్వు, ఇంకా చాలా రకాల పువ్వులు అన్ని గడ్డివి కాబట్టి వాళ్ళకేం తెలియవు. ఇప్పుడు తెలుసుకుంటారు పిల్లలందరూ. దాన్ని సంతోషంగా బతుకమ్మ చేసుకొని మహిళలందరూ ఇదే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈసారి చాలా వరకు బతుకమ్మలు ఎవ్వరు చేయట్లేదు అని చెప్పి మేము కూడా ఈసారి నాలుగో రోజు కంపల్సరీ చేసుకుందామని చెప్పి మహిళలందరికీ చెప్పి చేయడం జరిగింది. మాస్క్ పెట్టుకొని బతుకమ్మలు ఆడుకుంటే భగవంతుడైనా మనల్ని మెచ్చుకుంటాడు. కంపల్సరీ అందరు మాస్క్ పెట్టుకొని బతుకమ్మలు ఆడాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను.